ప్రేక్షకులకు నమస్కారాలు. అంతర్యామి అంటే ఏమిటి అని ప్రశ్న. భగవత్ స్వరూపాలు 5 రకాలుగా ఉంటాయని చెప్పి చెప్పబడ్డాయి. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అత్యావతారాలని చెప్పి 5 రూపాల్లో ఉంటాయి. పరావతారం అంటే సాక్షాత్వ పరమాత్మ, పరబ్రహ్మ స్వరూపం. వ్యూహం అంటే చతుర్వ్యూహాలు, అనిరుద్ధాదులు. అలాగే విభవావతారములు అంటే రాముడు, కృష్ణుడు మొదలైనటువంటి అవతారాలు, విభవావతారాలు. అంతర్యామి అంటే సమస్త ప్రాణుల యందు సూక్ష్మంగా ఉండేటటువంటి ఆ భగవత్ స్వరూపాన్ని అంతర్యామి అని అంటారు. నీవార శోకవత్తన్వీ పీతాభా స్వచ్ఛనూపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థిత సబ్రహ్మ స శివ సహరిశ్చేంద్రక్షోక్షర పరమస్వరాట్ అని చెప్పి, ఏదైతే మన హృదయగతుడుగా అత్యంతము సూక్ష్మరూపంలో ఉంటాడని చెప్పి చెప్పుకుంటున్నామో ఆయన అంతర్యామి. అర్చావతారము అంటే దేవాలయాల్లో, గృహాలలో అర్చింపబడేటటువంటి ఏవైతే రూపాలున్నాయో విగ్రహాలు, విగ్రహారాధనకు సంబంధించినటువంటి విగ్రహాలన్నీ కూడా అర్చావతారాలు అని చెప్పి చెప్పబడతాయి. అలా 5 విధానాలు భగవత్ స్వరూపాలలో అంతర్యామి అనేటటువంటిది 4వ విధానము. సమస్త ప్రాణుల యొక్క అంతఃకరణమునందు, హృదయమునందు ఉండేటటువంటి భగవత్ స్వరూపం. స్వస్తి.